చెక్. హలో. క్రైస్తవ గృహాలు ఏ విధంగా ఉండాలో ఈ రాత్రి వేళ మనం ధ్యానిస్తున్నాం. యేసుప్రభు వారిని ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉండాలి. బేతనీయ గ్రామంలో మార్తా మరియా లాజర్ అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. యేసుప్రభు వారికి అది ఎంతో ప్రియమైన కుటుంబం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా యెరూషలేముకి వస్తే ఆయన యెరూషలేములో ఆ రాత్రి ఎప్పుడైనా బస చేసినట్లు రికార్డు దాఖలాలు లేవు, కానీ ఆ ప్రియమైన కుటుంబంలోని ఆయన బస చేసేవాడు. ఒకవేళ రాత్రి వెళ్లాల్సి వస్తే రాత్రి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళేవాడు. మీరు హోలీ వీక్లో చూస్తే యేసుప్రభు వారి చివరి వారంలో ఆయన అనేక సార్లు మరి ఆయన వస్తూ రాత్రి ఇక్కడ పడుకుంటూ మరి పొద్దున్న అక్కడికి వెళ్ళేవాడు. బైబిల్లో రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి బేతనీయ మార్త యేసుప్రభు వారిని ఆహ్వానించింది. లూకాసు వార్త 10:38. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునేను. కాబట్టి యేసుప్రభు వారిని చేర్చుకున్నది. మిగతా చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి, కానీ ఎవరు యేసుప్రభు వారిని చేర్చుకోలేదు. కానీ మార్త ఎందుకు చేర్చుకుంది? మిగతా వారికి తెలియదు యేసుప్రభు వారు ఎలాంటి వాడో, ఆయన గొప్పతనం, ఆయన నశించిన ఆత్మలను రక్షించేవాడని, ఆయన నిరాశలో కృంగుదలో ఉన్న వారిని లేవనెత్తేవాడని, శాంతి సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడని వారికి తెలియదు. నిత్య నరకం నుంచి యుగయుగాలు బాధపడే మన ఆత్మలను పరలోకం తీసుకెళ్ళి వెళ్తాడని ఆయనకు తెలియదు. వారు అనుకున్నారు చాలా భారం యేసుప్రభు వారిని చేర్చుకుంటే, యేసుప్రభుతో పని 12 శిష్యులు 13 మేము ఎక్కడ ఉండి పెడతాము, అది భారంగా వాళ్ళు ఎంచుకున్నారు. యేసుప్రభుని ఎవరు చేర్చుకోలేని ఆ పరిస్థితిలో ఒక స్త్రీ, మార్తనే స్త్రీ, యేసుప్రభు వారిని చేర్చుకుంది. సుమ నిజంగా ఆ కుటుంబం దీవించబడింది. మార్త, మరియా, లాజరు అందరూ రక్షింపబడ్డారు. ఆ గ్రామానికి దీవెనకరంగా మార్చబడ్డారు. యేసుప్రభు వారిని మనం మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన గృహాల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసుప్రభు వారు ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలపోతు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీసిన అతని ఎద్దుకు నేను నా ఎద్దుకు అతను కలిసి భోజనం చేయదము. యేసుప్రభు వారు నువ్వు ఆహ్వానించకపోతే ఆయన రాడు. ఆయన తలుపు తడతాడు, హృదయం అనే తలుపు తడతాడు, కానీ నువ్వు తీయకపోతే, నువ్వు తెరవకపోతే యేసుప్రభు వారు ఎన్నటికీ బలవంతంగా ఆయన ప్రవేశించడు. యేసుప్రభు వారు ఎవరిని ఎప్పుడు బలవంతం చేయడు. ఆయన ఉండమంటే ఉంటాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. గెరాసీల దేశంలో సేనల దయ్యం పెట్టబడిన వాడు స్వస్థపరచబడిన తర్వాత ఆ దేశంలో ఆ పందుల యజమానులు వచ్చి ఆ యేసుప్రభు అయ్యా నువ్వు మా ప్రాంతం నుంచి వెళ్ళిపో అన్నారు. ఎవరిని వెళ్ళిపోమన్నారు? వారు సాక్షాత్తు సృష్టికర్త, ప్రభువును, దేవుణ్ణి, దేవుని కుమారుడిని యేసుప్రభు వారు, వారి ఆత్మను రక్షించేవారు, వారికి సమాధానం నెమ్మదిచ్చే అలాంటి ప్రభువును వెళ్ళిపోమన్నాడు. యేసుప్రభు వారు మారు మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, ఒక గొప్ప అవకాశాన్ని, పరలోకం వెళ్ళే అవకాశాన్ని, పాపాలు క్షమించబడే అవకాశాన్ని, మరి నిత్య పరలోకానికి వెళ్ళే ఆ గొప్ప మహిమలోకి వెళ్ళే అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు ఆహ్వానిస్తున్నావా మార్తవలే, తృణీకరిస్తున్నావా, రమ్మంటున్నావా, వెళ్ళిపోమంటున్నావా? లవోదీకైన ఒక సంఘం ఉంది. వాస్తవానికి ఆ సంఘంలో యేసుప్రభు వారు లేడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సంఘంలో యేసు, వారికి అతిశయం ఎక్కువ. వారు అనుకుంటున్నారు మా యేసుప్రభు వారు మా సంఘంలో ఉన్నాడు, లేడు. ఎందుకు యేసుప్రభు వారు లేడు అంటే వారి కార్యాలను బట్టి యేసుప్రభు వారు లేడు. వారందరూ సంఘంలో ఉన్నారు, యేసుప్రభు మాత్రం ఆయన బయట ఉన్నాడు. ఆయన అంటాడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసుప్రభు వారిని బయట పెట్టేశారు, వీరందరూ లోపల ఉన్నారు. వాస్తవానికి మనం కూడా చాలాసార్లు మన గృహాల్లో, మన జీవితాల్లో యేసుప్రభు వారు ఉన్నారనుకుంటాం, కానీ ఎక్కడున్నాడు? ఆయన వెలుపల ఉన్నాడా, లోపల ఉన్నాడా? ప్రభువును చేర్చుకోవాలి. అనేక సార్లు యేసుప్రభు వారు మరి ఆయన కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే ఆయన రాడు. సుమ యేసుప్రభు వారికి అవిధేయతతో కూడిన, అయిష్టంతో కూడిన, అపవిత్రమైన కార్యంలో ఉన్న చోటికి యేసుప్రభు వారు రాడు. యేసుప్రభు వారు రావాలంటే మరి ఆయనను చేర్చుకోవాలి. యేసుప్రభు నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా. నిజమే ప్రభు, నా జీవితం, నా ఇల్లు, నా గృహము, ఇది ఎంతో మరి పాపభూయిష్టమైనది. ఆయన వచ్చి నన్ను శుద్ధినిగా చేయి ప్రభు, నా ఇల్లు నువ్వు పావనంగా చేయి, నన్ను రక్షించు ప్రభు అంటే ఆయన వస్తాడు. ఈ యొక్క బేతనీయ
మార్త యేసుప్రభు వారిని చేర్చుకుంది. ఇక ఆ రోజు నుంచి యేసుప్రభు వారు యెరూషలేముకు ఎప్పుడు వచ్చినా సరే ఆయన అదే ఇంట బస చేసేవాడు. యేసును ప్రేమించిన కుటుంబం, మరి వారు యేసుప్రభువును ప్రేమించారు, యేసు వారిని ప్రేమించాడు. కాబట్టి ఆ ముగ్గురు కూడా ప్రభువును ప్రేమించిన వారు. ఆ ముగ్గురుని యేసు ప్రేమించిన లాజర్ అనే బైబిల్లో రాయబడ్డది. సుమా యేసుక్రీస్తుని మనం ఆహ్వానిస్తున్నామా? మళ్ళీ మనం పరిశీలించుకుందాం, ఎలా ఉన్నాయి మన గృహాలు? యేసు లేకుండా గనక నీ గృహం నా గృహం కనుక ఉంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అల్లరి, కలహాలు, గొడవలు, గందరగోళాలు, ప్రతికూలమైన ఆర్థికమైన ఇబ్బందులు, రకరకాల సమస్యలు, ఇవన్నీ కుటుంబాల్లో ఎందుకుంటున్నాయి? యేసు లేని కారణంగా మన గృహాలు మరి ఎంతో నిరాశ, నిస్పృహతో ఇంట్లో అందరూ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా, అన్నీ ఉన్నా కానీ అన్నీ కోల్పోయిన వారంగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని మన గృహంలోకి మనం ఆహ్వానిద్దాం. యేసు ఉన్న గృహాలుగా మన గృహాలు చేయబడాలి. నిజంగా మార్త గృహం ఎంతగా దీవించబడింది. యేసుప్రభు వారి మరి యేసుప్రభు వారికి ఆమె భోజనం పెట్టింది. మరియా ఆయన వాక్యం విన్నది. కాబట్టి లాజరు కూడా రక్షింపబడ్డాడు. క్రీస్తు కొరకు సాక్షిగా ఆ వ్యక్తి ఉన్నాడు. ఒక చక్కని కుటుంబం బైబిల్లో ఒక మాదిరికరమైన కుటుంబాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే మార్త చేసిన ఒక చిన్న పని. కుటుంబ యజమానులుగా, పెద్దవాళ్ళుగా, ఆ ఇంట్లో అందరికంటే పెద్దది అక్క మార్త. మరి ఇంటి యజమానుల మీద, ఇంటి పెద్దవారి మీద బాధ్యత ఉంది. మనం యేసుప్రభు వారిని మన ఇంట్లోకి, మన ఒంట్లోకి, మన జీవితంలోకి కాదు మన గృహంలోకి ఆహ్వానించబడటం వల్ల మన బిడ్డలు, మన ఇంట్లో వారందరూ కూడా రక్షణ పొందుతారు, దీవించబడతారన్న సత్యాన్ని మీరు గుర్తెరగాలి. రెండవదిగా అది లూకాసు వార్త 19:9 చూద్దాం. లూకాసు వార్త 19:9, అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. అంతకుముందు అతను అబ్రహాం కుమారుడు కాదా? అంతకుముందు అబ్రహాం కుమారుడు కాదా? అబ్రహాం కుమారుడే. కానీ మీరు ఆ మాటలు కనుక చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:2 చూడండి. ఆ మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3:2 ఆ మాటలు ఉంటాయి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకునడి, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకునడి అనే ఆ మాట బహుశా 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి. ఈరోజున ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, యూదులు కాకపోయినా, అన్యజనులైనా సరే, ఎలాంటి వారైనా సరే, ప్రపంచంలో ఎవరైనా వారు రక్షణ పొందే దేశనందు విశ్వాసం ఉంచితే వారు అబ్రహాము కుమారులే. భౌతికంగా ఇతను యూదుడు, అబ్రహాము కుమారుడే. ఒక అబ్రహాము కుమారుడైన యూదుని పట్టుకొని యేసుప్రభు అంటున్నాడు ఇతను అబ్రహాము కుమారుడే. ఏమిటి అంటే ఇంతకుముందు భౌతికంగా యూదా జాతి పరంగా అతను అబ్రహాము కుమారుడు, ఇప్పుడు ఆత్మీయంగా అతను విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుటుంబంలో చేర్చబడ్డాడు. కారణం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. యేసుప్రభు వారు చెప్పిన మాట, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మన గృహాలు రక్షణ గృహాలుగా ఉండాలన్నది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎలా ఉన్నాయి మన గృహాలు? యేసుప్రభు వారు ఆ ఇంటికి వచ్చాడు. అక్కడ చూద్దాం మనం. అందుకన్నా ముందుగా ఈ యొక్క ఎవరైనా జక్కయ్య గురించి మీకు తెలుసు, ఆయన హీ వాజ్ ద చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అలాంటి వ్యక్తి పన్నులు వసూలు చేసి యూదుల ముక్కు పిండి వసూలు చేసేవారు. రోమాకు పన్ను కట్టాలని చెప్పి ఒక రోమాకు 10 రూపాయలు కట్టాలంటే వీళ్ళు 30 రూపాయలు కట్టేవాళ్ళు. సుంకర్లు బాప్తిసం పొందడానికి మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మరి మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం, మేమేం చేయాలి అన్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు లూకాసు వార్త 3:12. సుంకర్లను బాప్తిసం పొందవచ్చి బోధ కూడా, మేమేమి చేయవలని అతను అడగగా అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. అంటే ఏదైతే వారు నిర్ణయించబడిందో, ఏదైతే రోమా ప్రభుత్వం వారికి నిర్దేశించిందో దానికంటే అధికంగా ఆ రోజుల్లో యేసుప్రభు వారి కాలంలో యూదులు చీకటిలో అంధకారంలో ఉన్నారు, రోమా సామ్రాజ్యం యొక్క ఉక్కుపాదం కింద బానిసత్వంలో ఉన్నారు, మరొక వైపు పరిసయ్యులు ఆ యొక్క మత సంబంధమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు మరి ఆ యొక్క
ఆ పరిస్థితిలో మరి అప్పుడు పరిస్థితిలో ఈ శుంకర్ అనే వ్యక్తి, ఈ యొక్క జక్క అనే వ్యక్తి మరి ప్రజలను పట్టి పీడిస్తూ అనేకులు శుంకర్లను అసహించుకునేవారు. వారు యూదులైనప్పటికీ సరే మరి వారిని శుంకర్లుగా పాపులుగా ఎంచేవారు. యేసుప్రభు వారి కాలంలో రెండు గుంపులు, ఒకటి శాస్త్రులు పరిచయలు, రెండవది పాపులు శుంకర్లు. పరిచయలు శాస్త్రులు ఒక గుంపు, శుంకర్లు, శుంకర్లు యూదులే, ఆ మాటకు వస్తే పాపులు కూడా యూదులే. అయినప్పుడంటే ధర్మశాస్త్రం ప్రకారం కాకు ఆజ్ఞలు లోబడకుండా ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తిని పాపులుగా ఎంచేవారు. శుంకర్లు ఎవరైతే మరి యూదులను పీడించి డబ్బు వసూలు చేసేవారో వారిని. అయితే ఇప్పుడు శుంకర్లు అనేవారు, శుంకరి అయిన జక్కయ్యకు అన్నీ ఉన్నాయి, హృదయంలో నెమ్మది లేదు. అందరూ అసహించుకునేవారు, అందరూ దూషించేవారు. నెమ్మది లేదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, హృదయంలో నెమ్మది లేదు. సుమ తన జీవితంలో బాధపడ్డాడు, ఎంతకాలం నాకు ఈ పరిస్థితి. ఆ గ్రామంలోకి యేసుప్రభు వారు వస్తున్నారని విన్నాడు. విని యేసుప్రభును చూద్దామంటే పొట్టివాడైనందున చూడలేకపోయాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. అతనిలో ఉన్న ఆశ యేసుప్రభు వారిని చూడాలి, అంటే యేసుప్రభు వారిని చూడాలనే ఆశ కలిగి ఉంటాం. అంటే అర్థం ఏమిటంటే నా జీవితం ఈ దినం మార్చబోతుందేమో, యేసు నా హృదయాన్ని నా జీవితాన్ని మార్చబోతాడేమో, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, నా జీవితాన్ని ప్రభువు మారుస్తాడు అన్న ఆశతో ఆ మేడు చెట్టుకి కూర్చున్నాడు. యేసుప్రభు వారు రానే వచ్చాడు, తలపైకి చూశాడు, జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసినది. యేసుప్రభు వారి మాటకు జక్కయ్య లోబడ్డాడు, మరి ప్రభువుని తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ఆ గృహం జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య మాత్రమే కాదు, ఆ తర్వాత యేసుప్రభు వారి నందు ఆ కుటుంబం అంతా విశ్వాసం ఉంచింది, భార్య బిడ్డలు కూడా యేసుప్రభుతో విశ్వాసం ఉంచారు. కాబట్టి మన గృహాలు రక్షింపబడిన గృహాలుగా ఉండాలి. ఎప్పుడు రక్షింపబడిన గృహాలుగా ఉంటాయి? ఎప్పుడు రక్షింపబడిన గృహాలుగా ఉంటాయి? యేసుప్రభు వారు మన ఇంట్లోకి వస్తాడు. ఆయన చెరసాల నాయకుడు పౌలు శీలను చెరసాలలో బంధించి వేసి వారిని శ్రమల పాలు చేసి వారిని కొట్టిన ఆ చెరసాల నాయకుడు చివరికి అంటాడు, ఆ యొక్క మరి పౌలు శీలలు చెప్తూ పౌలు శీలలు ఆ యొక్క చెరసాల పునాదులు అదిరినప్పుడు మరి చెరసాల ఉన్న యొక్క జైలు ఆ యొక్క ఖైదులు పారిపోయారని తెలుసుకొని అతను చంపబోతున్నప్పుడు పౌలు శీలలు ఆపుతారు, అయ్యా నువ్వు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అడగడగడ ఉడుకుచు, అయ్యలారా రక్షణ పొందుకు నేనేమి చేయగలను. అప్పుడు పౌలు శీలలు చెప్పిన మాట ఏమిటంటే, పౌలు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన కుటుంబం రక్షణ పొందుతుంది. యేసు ప్రభు వారు మన ఇంట్లోకి వచ్చాడు, అయితే వచ్చిన తర్వాత ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు వారు నా కోసం చనిపోయాడు, ఆయనను రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాడు, పరలోకాన్ని విడిచి భూలోకంలోకి వచ్చాడు, నా కొరకు శ్రమల పాలయ్యాడు, నా కొరకు నిందించబడ్డాడు, ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నా కొరకు పాపముగా చేయబడ్డాడు, ఆయన పాపం ఎరగని వాడు, నా కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు, శ్రమల పాలయ్యాడు, తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో చేతులలో మేకలు, పక్కలో బల్లెపోటు. యేసుప్రభు వారు నా కొరకు మరి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తం వల్ల నా పాపాలు తొలగిపోతాయి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడం అది నమ్మాలి. అది మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. బైబిల్లో ఉంది రోమా 10:9, యేసు ప్రభు యేసు చూడండి ఆ మాటలు, రోమీలకు రాసిన పత్రిక 10:9, ఏమని మనం ప్రభునందు విశ్వాసం ఉంచాలి? రోమా 10:9 ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు, 9 చదువు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించిన వేళ నీవు రక్షింపబడదు. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ఏమని హృదయంలో విశ్వసించాలి? నా ప్రభు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన మరణాన్ని జయించిన వాడు అని నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి జక్కయ్య నమ్మాడు, జక్కయ్య కుటుంబం మారు మనసు పొందింది. యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనం మన కుటుంబాలు రక్షణ పొందాయా? మన గృహాలు, మన ఇల్లు రక్షణ యేసుప్రభు ఇట్లా సాక్ష్యం చెప్తున్నాడు, జక్కయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇల్లు రక్షణ పొందిన గృహాలు, నీ కుటుంబం గురించి, నీ ఇల్లు గురించి, నా ఇల్లు గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వగలడా? ఇది నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఇది రక్షింపబడిన గృహం, వీరు విశ్వాస సంబంధులే, వీరు అబ్రహాము కుమారులే అని చెప్పగలరా? కాబట్టి అబ్రహాము కుమారులుగా నీవు నేను చేయబడటం ఎంత ధన్యం. ఇది రెండవ కుటుంబం, ఇది రక్షణ గృహాలు. మొదటిగా యేసును చేర్చుకున్న కుటుంబం, రెండవదిగా రక్షణ గృహాలు,
కదా ఆ సంగతి మనం కొట్టి. మూడవది మరి ప్రార్థనా గృహాలు. మరి యోహాను సువార్త 12:12 ఆ మాటలు ఉన్నాయి. అక్కడ సందర్భం ఏమిటంటే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘం అత్యాసక్తితో ఆయన కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కూడా ఎక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు? ఆ రోజులో సంఘాలు లేవు, ఆ రోజున గృహాలే ఇండ్లే సంఘాలు. కాబట్టి అనేకులు కూడి మరి ఆసక్తితో ఎడతెగక ఆసక్తితో ఏక మనస్సుతో పేతురు చెరసాల నుంచి విడిపించబడాలని కంటిన్యూగా వారు ప్రార్థన చేశారు. వారి ముందు ఒకే ఒక్క అంశం ఉంది. కాబట్టి జాన్ మార్క్ తెలియన మరియ ఇంట్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మరి ఇప్పటికే యాకోబును హీరోదు ఖడ్గం చేత చంపించి వేశాడు, ఇప్పుడు పేతురు చనిపోతే మా పరిస్థితి ఏమిటి? తెల్లవారితే పేతురు హతసాక్షి అవుతాడు, చంపించి వేస్తాడు, నువ్వు ఎలాగైనా సరే ఈ పేతురును రక్షించు. భారంతో కన్నీటితో దుఃఖంతో వేదనతో వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విని పరలోకం నుంచి దూతను పంపించాడు. ఆ దూత మరి పేతురును విడిపించాడు. కాబట్టి చూడండి, ఒక గృహంలో చేయబడ్డ ప్రార్థనలు, మన గృహాల్లో కుటుంబంగా కలిసి మనం చేస్తున్న ప్రార్థనలు, లేకపోతే క్రైస్తవులుగా కలిసి ఒక గృహంలో చేసే ప్రార్థనలకు ఎంతో బలం ఉంది. మనం భారంతో కన్నీటితో చేసిన ప్రార్థనలు, అనేకమైన కట్టుబాట్ల నుంచి అనేకమైన వాటి నుంచి మనం విడిపించబడతాం. శ్రమంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు, రక్షణ లేని వారు, వీరందరూ కూడా విడిపించబడాలి. వారందరికీ విడుదల కలగాలి. ఎలా కలుగుతుంది? నీవు నేను రక్షణ, నీవు నేను ప్రార్థన చేయకుండా, కుటుంబంగా కలిసి మనం ప్రార్థన చేయకుండా, క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు లేమితో ఈనాడు మన సమస్య ప్రార్థనలు ఏమి? కాబట్టి కుటుంబం మనం కలిసి ప్రార్థన చేసింది. అనేక మంది వ్యక్తులు అక్కడ ప్రార్థన చేశారు, అనేక మంది వ్యక్తులు ప్రార్థన చేశారు, ఒకే ఒక్క అంశం గురించి ప్రార్థన చేశారు, ఎడదగగా ప్రార్థన ఒక చైన్ ప్రేయర్ కంటిన్యూగా చేశారు. క్రైస్తవ గృహాలు ప్రార్థనా గృహాలుగా, ప్రార్థనా ఆలయాలుగా మార్చబడాలి. ఏదో ఆదివారం మనం కొద్దిసేపు 2-3 గంటలు ఇక్కడ ఉంటాం, ప్రార్థన చేస్తాం. మరి మిగతా సమయం మనకు ప్రార్థించే స్థలం ఏది? మన గృహాలే కదా. మన గృహాల్లో మనం ప్రార్థించకపోతే, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండకపోతే, మనం ఆ భార్య భర్తల పిల్లలు లేకపోతే ఇంకొన్ని కుటుంబాలు కలిసి ప్రార్థన చేయకపోతే, ప్రతి కుటుంబానికి మేలు జరగాలంటే మరి కుటుంబంలో మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలన్న సంగతి మీరు గుర్తులుగా. 4వది ఆరాధనా గృహాలట. కుష్ఠరోగి అయిన సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యేసు ప్రభు వారు, అది కూడా బేతనీయది అతనిది కూడా. ఈ సంగతిలో మార్కు సువార్త 14:3 ఆ మాటలున్నాయి. మార్కు సువార్త 14:3 ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు మరి వారు ఆయన్ను పిలిచి విందు చేశారు. దానికి కారణాలు 2 ఉన్నాయి. 1, యేసు ప్రభు వారు లాజరును సమాధిలోంచి బయటికి పిలిచాడు. చనిపోయిన లాజర్ను తిరిగి లేపాడు, బ్రతికించాడు, అదో కారణం. 2వ కారణం ఏంటంటే బహుశా కుష్ఠరోగిని ఆయన బాగు చేసి ఉండవచ్చు. ఈ 2 కారణాలు బట్టి వారు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. యేసుప్రభు వారు పిలిచారు. పిలిచి వారు భోజనం చేస్తున్న సందర్భంలో ఒక మరి అనే ఒక స్త్రీ, ఈ మాటలు 12వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది. మరి విలువైన అత్స జటా మాంసి అత్తరు శరీరనరెత్తి తీసుకుని యేసుక్రీస్తు వారి పాదాలకు పోసింది. తన జీవితంలో శ్రేష్టమైంది యేసుప్రభు వారికి ఇచ్చింది. యేసుప్రభు వారు తన శ్రేష్టమైంది ఇచ్చాడు. ఆయన నీ కొరకు ఏమీ దాచుకోలేదు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆ తండ్రితో సమానంగా ఉంటూ విడిచిపెట్టడం కూడా అనుకోలేదు. అంత మాత్రం దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, ప్రాథమికంలో పెరిగాడు. ఇవన్నీ ఎందుకోసం? నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను రక్షించాలి. నీకు నాకు శ్రేష్టమైన దీవెనలు, ఏ సంబంధమైన పర సంబంధమైన రక్షణ అనే దీవానికి ఇవ్వాలని కోసం వచ్చినప్పుడు నా ప్రభువుకు నేను ఏమి ఇవ్వాలి? నేను కూడా శ్రేష్టమైంది ఇవ్వాలి, ఉత్తమమైంది ఇవ్వాలి. 1 సంవత్సరం కష్టపడింది ఆమె, డబ్బు దాచుకుంది. ఆ దినంలో ఒక రోజుకు 1/2 రూపాయ కూలి. అలా దాచుకుని 300 రూపాయలట దాని విలువ. 1 సంవత్సరం జీతం తీసుకుని వచ్చి ఒక అత్తరం బుడ్డిని తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసు ప్రభు వారి పాదాలకు పూసింది. ఎటువంటి ఆరాధన, ఎటువంటి భక్తి, ఎటువంటి విశ్వాసము, ఎటువంటి త్యాగము, ఎటువంటి సమర్పణ, బేతనీయ ఆరాధన. ఆ స్త్రీ మరి ప్రపంచంలో కొత్త నిబంధనలో మరి ఆమె చేసిన కార్యం అన్ని చోట్ల కూడా ప్రకటించబడుతుందని యేసు ప్రభు వారు చెప్పారు. మనం చేసే వ్యక్తిగత ఆరాధనలు ఆమె ప్రథమురాలు.
కాబట్టి ఆమె తదనంతరమే మనమందరం కూడా ఆదివారం సంఘాల వ్యక్తిగత ఆరాధన చేస్తున్నాం. యేసు ప్రభువారిని తన తల వెంట్రుకలతో తుడిచి, తల వెంట్రుకలు అంటే అర్థం ఏమిటంటే యూదా స్త్రీలకు తల వెంట్రుకలు ఘనమైనవి, మొదటి కొరింథీ 11:15 ఉన్నాయి. స్త్రీలకు మరి తల వెంట్రుకలు పెంచుకున్న ఘనం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. తనకు ఘనమైనవి యేసు ప్రభువారి అంటే నాకు ఘనత వద్దు ప్రభువా, నా ఘనతను నీకు ఇస్తున్నాను. యేసు ప్రభువు ఎదురు తగ్గించుకుంది, విధేయత చూపించింది, ఆరాధించింది. నిజంగా ఒక స్త్రీ చేసిన పుణ్యకార్యం. అప్పుడు ఇస్కరియోతు అన్నాడు, ఈమె ఎందుకు నష్టం చేసి నష్టం చేయలే ఆమె. యేసుక్రీస్తు కోసం మనం ఏమిచ్చినా అది ఎన్నటికీ నష్టం కాదు. మన డబ్బు, మన త్యాగము, మన సమయము, మన సమర్పణ, మన జీవితం ఏమిచ్చినా కానీ సరిపోదు కదా. అది ఎన్నటికీ వృధా కానే కాదు. నిత్యత్వంలో నీకు నాకు బహుమానం ఉంటుంది. యేసు ప్రభు వారిని ఆరాధించింది, ఆరాధన గృహంగా గృహం ఉంది. నిజంగా ఎంత అద్భుతం. కాబట్టి క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి? అది యేసును ఆహ్వానించే గృహాలుగా ఉండాలి, రక్షణ గృహాలుగా ఉండాలి, ప్రార్థనా గృహాలుగా ఉండాలి, ఆరాధన గృహాలుగా ఉండాలి. ఐదవది ఏమిటంటే ఆతిథ్య గృహము. ఏ గృహం ఇది? ఆతిథ్య గృహము. లూది అనే స్త్రీ మారు మనసు పొందిన తర్వాత ఆ యొక్క ఫిలిప్పు పట్టణంలో ఆమె హృదయం తెరవబడింది. పౌలు మాటలు లక్ష్యం ఉంచింది, తన జీవితం మార్చబడింది, ప్రభువుకు తన జీవితాన్ని హృదయాన్ని అప్పగించుకుంది, క్రైస్తవరాలైంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అయ్యలారా నేను విశ్వాసం ఉంచిన ప్రభువునందు నేను విశ్వాసం ఉంచిన దాన్ని ఎంచితే మీరు నా ఇంటికి రండి అని వారిని వేడుకున్నట్లుగా అపొస్తల కార్యములు 16:15 ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి మన గృహాలు. చాలాసార్లు పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మరి పరిచారకులకు, వాక్యం బోధించే వాళ్ళకు, సువార్థికులకు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉన్నాయా? మనం వారిని చేర్చుకుంటున్నామా? వారిని మనం ఘనపరుస్తున్నామా, గౌరవిస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన గృహం. అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు మిట్ట మధ్యాహ్నం ఎండవేళ. ఎండ అనేది ఏంటంటే హాట్ టైంలో వచ్చారు. దాని అర్థం ఏమిటంటే వారు ఎందుకు వచ్చారు? సదమ గుమ్మారాలను తగలబెట్టడానికి వచ్చారు. అదేవిధంగా ఆదాము దగ్గరికి చల్లపుట దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చల్లపుట ఏం చెప్తుందంటే పాప క్షమాపణం చూపిస్తుంది, సమాధానం చూపిస్తుంది, శాంతిని చూపిస్తుంది. కాబట్టి ఆదాము హవ్వలు సమకూర్చబడ్డారు, సదమ గుమ్మారాలు తగలబడ్డాయి. ఎండవేళ్ళ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ యొక్క వృద్ధాప్యంలో 99 వయసు కలిగిన వ్యక్తి ఆయన పరిగెత్తుకుని, వయ్యలారా మరి నా ఇంట మీరు సేదదీరండి, మీరు భోజనం చేయండి అని పరిగెత్తుకుని వెళ్ళి కట్టెలు చీల్చి ఆ యొక్క పశువును వధించి భోజనం సిద్ధపరిచి రొట్టెలు చేసి, నిజంగా భార్యాభర్తలు ఆ వయసులో వారు ఎంత కష్టపడ్డారు, ఎంత ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇవ్వటం వల్ల మనమేమి నష్టంపో, ఇలాంటి గుడికలు పెట్టుకోవటం వల్ల మనమేమి నష్టపోస్తున్నా. ఈ యొక్క మత్త అనే వ్యక్తి మారు మనసు రక్షణ పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు వారిని పిలిచి అనేక సుంకరులు పిలిచి అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఎంతోమంది రక్షించబడ్డారు. మత్తయి పేరు చిరస్థాయిగా నిలవబడింది. ఈరోజుకు మత్తయి సువార్త గురించి మనం వింటున్నాం. యేసు కొరకై నీవేమి చేసినా, గ్లాసుడు నా పేరట గ్లాసుడు సన్నీళ్ళు ఇచ్చిన అతను ప్రతిఫలం పోగొట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆతిథ్యము చేయ మరొకడి అని బైబిల్లో ఉంది. ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకడి. అటు యాగములు ఆయన దేవునికి ఇష్టమైనవి. ఎబ్రీ 13 మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలంగా మనం ఆతిథ్యం ఇస్తున్నామా? ఆతిథ్యం ఇస్తున్నామా? కాబట్టి ఈ యొక్క లూది అనే స్త్రీ యేసు ప్రభు ఆ యొక్క దేవుని బిడ్డల అపోస్తలు తన ఇంటే చేర్చుకుంది. బైబిల్లో చాలామంది ఆతిథ్యం ఇచ్చారు, వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు సుమా. కాబట్టి దైవ సేవకులు, పరిచారకులు మరి మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని గౌరవంతో చూడాలి, ఘనంగా మీరు చూడాలి. అప్పుడు మీరు దీవించబడతారు. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా మన గృహాలు ఉన్నాయా? లూదియావలి లేకపోతే అబ్రహాములి మనం ఆతిథ్యం ఇస్తున్నామా? గమనించండి. అది 5వది ఏమిటంటే మన గృహాలు సువార్త గృహాలుగా ఉండాలట. చూడండి 118వ కీర్తన 15వ వచనం కీర్తన గ్రంథం 118:15 కీర్తన గ్రంథం 118:15 నీతి మంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. మన గృహాల్లోంచి ఎటువంటి సునాదం, ఎటువంటి చప్పళ్ళు, ఎటువంటి పాటలు, సునాదము అనగా పాటలు, సంగీత సునాదము, సంగీతంతో కూడిన పాటలు మన గృహాల నుంచి వస్తున్నాయా? లేకపోతే లోక సంబంధమైన
వ్యర్థమైన పాటలు వస్తున్నాయా? మా 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 ఊరికి నేను వెళ్ళాలంటే నాకు ఇష్టమే, కానీ మా ఇంటి ముందు ఒకడు ఉన్నాడు, వాడు పేరుకే క్రైస్తవుడే, కానీ ఎప్పుడు చూసినా 24 గంటలు ఆ టీవీ పాడుతూనే ఉంటుంది. ఎప్పుడు పాటలు, ఎప్పుడు చెడ్డ మాటలు, జోకులు, ఆ సీరియల్స్, సినిమాలు. వాళ్ళ ఇంట్లో పెడితే అది మా ఇంట్లో పెట్టినట్టుగానే ఉంటుంది. ఎలా వెళ్ళాలి మేము? క్రైస్తవ గృహాలు ఎలా ఉన్నాయి? అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన మరి వ్యర్థమైన పాటలు మన గృహాలను చూస్తున్నాయా? దేవుని యొక్క సంగీత సునాదం వినబడుతుందా? సువార్త మన గృహాల్లోంచి ప్రకటించబడాలట. మార్కు సువార్త 2:2 యేసు ప్రభువారు ఆ ఇంటి కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నప్పుడట ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు అని రాయబడింది. కాబట్టి మనం గృహాల్లో వాక్యాన్ని బోధించే గృహాలుగా, మన గృహాల్లో వాక్యాలు ఉన్నాయా? వాక్యాలు రాయబడ్డాయా? మన హృదయాల్లో వాక్యాలు, హృదయాన్ని వాక్యం చేత నింపబడుతున్నామా? ఎలా ఉన్నాయి? ఇతరులకు మనం వాక్యాన్ని చెబుతున్నామా? ఇతరులకు మనం సాక్ష్యాలు చెబుతున్నామా? పలానా గృహం చక్కని గృహం, ఇది క్రైస్తవ గృహం, వారు చక్కని పాటలు పాడతారు, వారు అసహ్యకరమైనవి, లోక సంబంధమైనవి ఏవి కూడా వారి ఇంట్లోంచి వినపడవు. వారు మరెంతో మంచి పాటలు పాడతారు, వారు దేవుని వాక్యాన్ని చెప్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, టీవీలలో దేవుని వాక్యాన్ని వింటారు, రేడియోలో దేవుని వాక్యాన్ని వింటారు, మాకు వినిపిస్తారు. దేవుని మాటలు తప్ప వారు ఇంకేమి మాట్లాడరు. రక్షణ సునాదము నీతిమంతుల గుడారంలోంచి వినబడుతుంది. నీతిమంతుల గుడారాలుగా మన గుడారాలు చేయబడాలి, మనం నీతిమంతులుగా తీర్చబడాలి యేసుక్రీస్తు రక్తం వల్ల. Romans 5:9 యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడిన మన యొక్క ఆ యొక్క గుడారంలోంచి రక్షణ సునాదం వినబడాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి మార్కు సువార్త 2:2 ఆ ఇంట్లో యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతోమంది మారు మనసు పొందారు, ఎంతోమంది రక్షణ పొందారు. కాబట్టి మనం వాక్యాన్ని వినిపించే కుటుంబాలుగా, సువార్త ప్రకటించే కుటుంబాల గృహాలుగా, రక్షణ సునాదాలు మన ఇంట్లోంచి వెళ్ళే కుటుంబాలుగా మన కుటుంబాల్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అది 6వది చివరి 7వది చూడండి, మన గృహాలు సేవించే గృహాలుగా, కుటుంబాలుగా ఉండాలి. యెహోషువ గ్రంథం 24:15 చూద్దాం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినట్ల మీరు ఎవరిని సేవించుదురో? నది ఎద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో? అమోరీల దేశమున మీరు నివసించినారే, వారి దేవతలను సేవించుదురో? నేడు మీరు కోరుకొని మీరెవరిని సేవించినను, సేవింప కోరుకొనిను, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము. సేవించడం అనే మాట చాలా, ఇట్స్ ఏ డీప్ వర్డ్. రక్షింపబడిన తర్వాత రక్షణలో ఎదిగిన వారు, వాళ్ళు రక్షణలో మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. కాబట్టి యెహోషువ కుటుంబం ఎలాగుందంటే, ఏదో వారు రక్షింపబడటమే కాదు, కాకుండా వారు రక్షణలో పూర్తిగా లోతుగా పాతుకుపోయిన కుటుంబం, ఆత్మీయంగా బలపడిన కుటుంబం, క్రీస్తులో స్థిరపడిన కుటుంబం, దేవుని సేవించే కుటుంబం, మా ప్రభువు సేవ కొరకై మేము సమస్తం విడిచిపెడతాం అని అటువంటి త్యాగపూరితమైన స్థానంలోకి వచ్చారు. మనం ఎలాగున్నాం? మనం సేవించే కుటుంబంగా ఉన్నామా? మన గృహాలు దేవుని కొరకై సమస్తానైనా సరే విడిచిపెట్టడానికి, మరి సేవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయిగా? రాత్రి వేళ 7 గృహాలుగా మన గృహాలు ఉండాలి. మళ్ళీ మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుని ఆహ్వానించే గృహం. బేతనియ మార్త యేసు ప్రభు వారిని ఆహ్వానించింది. అదే సమయంలో లవోదీక సంఘం యేసు ప్రభు వారిని బయట ఉంచింది. యేసు ప్రభు వారు మన ఇంటి వెలుపల కాదు, కానీ ఆయన మన ఇంటి లోపల, మన జీవితం లోపల, మన హృదయం లోపల ఉండాలి. క్రీస్తుని ఆహ్వానించే గృహంగా మన గృహాలు ఉండాలి. 2వది రక్షణ గృహం. జక్కయ్య మారు మనసు రక్షణ పొందడమే కాదు, యేసు ప్రభువును విశ్వాసం ఉంచడం ద్వారా, Romans 10:9 హృదయంలో విశ్వసించడం ద్వారా రక్షింపబడతారు. అయ్యలా రక్షణ పొందడం నేనేమి చేయగలను? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచిన కుటుంబం ఎవరు? చిరసాల నాయకుని కుటుంబం, అదేవిధంగా జక్కయ్య కుటుంబం రక్షణ గృహం. మన గృహాలు, మనం, మన పిల్లలు, మన కుటుంబాలు రక్షణ పొందిన గృహాలుగా ఉన్నాయా? మనం పరిశీలించి 3వదిగా ప్రార్థనా గృహాలు. ఆమె జాన్ మార్కు తల్లి అయిన మరియా, ఆమె ప్రార్థించే స్త్రీ, అనేక మందిని ప్రార్థనకు పిలిచే స్త్రీ. మరి పేతురు చెరసాల వేయబడ్డప్పుడు
ఆమె అనేకులు క్రైస్తవుల్ని, ఎరుశలేములో ఉన్న క్రైస్తవులందరినీ పిలిచి వారితో భారంగా ప్రార్థన చేయించింది. అందరూ కలిసి ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన అనేకమైన కట్టుబాట్ల నుంచి, అనేకమైన బంధకాల నుంచి, అనేకమైన శ్రమల నుంచి విడిపిస్తుంది. మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలి. నాలుగవది ఆరాధనా గృహం. యేసుక్రీస్తు కొరకై ఏదైనా ఇవ్వడానికి మనం వెనకాడకూడదు. నా ప్రభు నా కోసం తన ప్రాణమును ధారపోసాడు, నేను కూడా శ్రేష్టమైంది ఇస్తాను. ఒక సంవత్సరం కష్టపడి సంపాదించిన డబ్బు తన యొక్క యేసు ప్రభు వారి పాదాల మీద అత్తరుపూసి ఆయన్ను కడిగింది. చూడండి ఎటువంటి ఆరాధన, ఎటువంటి సమర్పణ. ఆతిథ్య కృతం లూదియా గృహం. లూదియా మన భక్తులను, యొక్క పరిశుద్ధుల అపోస్తులను తన ఇంటికి చేర్చి వారి ప్రతిమాలనింది తీసుకుని వెళ్ళింది. ఆతిథ్యం ఇచ్చే గృహంగా బ్రాహ్మములే మన గృహాలు చేయబడాలి. సువార్తా గృహాలుగా కపెర్నహూములో యేసు ప్రభువారు, బహుశా పేతుడి ఇల్లు ఉండొచ్చు, ఆ పేతుడి ఇంట్లో ఆయన యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. మన గృహాల్లోంచి వాక్యం వెల్లడవాలి. మన గృహాల్లో నీతిమంతుల గుడాల నుంచి రక్షణ సునాదం వినపడాలి. చివరి ఏడది ఏంటంటే మన గృహాల్లో యెహోషువ వలె, యెహోషువ గృహం ఇంటి వలె నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదము. ఇది మన మోటో అయి ఉండాలి, ఇది మన తీర్మానమై ఉండాలి. మీరు ఎవరిని సేవించడో సేవించదని. నేనైతే చాలాసార్లు మనం ఇతరులను పోల్చుకుంటాం, ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు, ఎవరు ఎట్లనే ఉండని, సంఘంలో సేవకుడు ఎట్లనే ఉండని, పరిచారకులు ఎట్లనే ఉండని, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అటువంటి తీర్మానంతో మనం మన గృహాలు ఉండాలి. కాబట్టి ఏడంతల గృహాలుగా మన గృహాలు ఉండాలి. అప్పుడు మనము, మన గృహాలు, మన సంఘాలు దీవించబడతాయి. మన గృహాల ద్వారా అనేకులు దీవించబడతారు. దేవుడి వాక్యమును దీవించుడుగాక.